వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ పెసర పునుకుల పులుసు ఎలా చేస్తారో చూద్దాం. యాక్చువల్లీ మేము మార్నింగ్ టిఫిన్కి పెసర పునుకులు వేసుకున్నాం. సో వాటితో ఈ పెసర పునుకుల పులుసు చేద్దామని ఇలా మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ పెసర పునుకుల పులుసు అచ్చంగా చేపల కూర టేస్ట్లానే ఉంటుంది. ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ హీట్ చేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గబెట్టుకుని, అది బాగా మగ్గిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు పులుసు చేసినా సరే దానిలో కారం అనేది ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్, అదే పులుసులో కారం తక్కువైతే అస్సలు తినలేము. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసుతో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేశాక పులుసు దగ్గరకు ఎగిరేలోపు పక్కన ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఈ పులుసుకి మెయిన్ టేస్ట్ ఈ పౌడర్ వల్లే వస్తుంది. ఆ పౌడర్ని ఆ పులుసులో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి పులుసు అంతా ఇంకో 10 మినిట్స్లో ఎగిరిపోతుంది అన్నప్పుడు దానిలో పెసర పునుకులు వేసుకోవాలి. పెసర పునుకులు పెద్దవి అయితే సగం కట్ చేసుకుని వేసుకోండి, అదే చిన్నవి అయితే కనుక అలా వేసేసినా పర్లేదు. పులుసంతా ఎగిరాక ముందు మనం పునుకులు వేసుకోవాలి. మనం ఈ పెసర పునుకులు పులుసులో వేసుకున్నాక ఒక 10 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అదే మనం చాలాసేపు కనుక ఉంచేస్తే పెసర పునుకులు అనేది దానిలో బాగా మగ్గిపోయి పేస్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకనే ఒక 10 మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీకు ఇది తెలుసా, పెసరపప్పును ప్రతిరోజు తినడం వల్ల అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెసరపప్పు నిండా పుష్కలంగా పోషకాలు ఉంటాయి. పెసరపప్పులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మరియు అనేక ఇతర ఖనిజాలు, లవణాలు ఉంటాయి. పెసరపప్పును ప్రోటీన్ల స్టోర్ హౌస్ అని పిలుచుకోవచ్చు. అంత ఎక్కువగా పెసరపప్పులో ప్రోటీన్లు ఉంటాయి.